గంజాయి మద్యం మత్తులో అరాచకాలు చేస్తున్నారు మనుషులమని మర్చిపోయి నాలుగేళ్ల బిడ్డలపై అఘాయిత్యాల కొవ్వెక్కిన వాళ్ళ కొవ్వు తగ్గించే పని చేస్తామన్నారు చంద్రబాబు పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనులు వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి గంజాయి వచ్చి మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు బుద్ధి జ్ఞానం ఉందా మనం మనుషుల అనే పరిస్థితి వస్తుంది నాలుగేళ్ళు ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా మీరు మనుషులేనని అడుగుతున్నా మీకు మృగాలకు తేడా ఏంటని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి అదే ఆలోచిస్తున్న చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వు ఎక్కిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప చట్టం కూడా పకడ్బందీగా చేస్తే తప్ప సాధ్యం కాదు అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతూ ఉంటే అభివృద్ధికి ఒక యజ్ఞం మేము ఆలోచిస్తూ ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనవల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది అందుకే చెప్తున్నా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా మీరేమీ చేయలేరు నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా డెమోక్రటిక్గా ఆలోచిస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా